ప్రభు పేరట మీ అందరికి షలోమ్. దేవుని మందిరంలో చక్కగా క్రమంగా కూర్చోవడం మీరు దేవునికి ఇచ్చే విలువ. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటా, ఎలా పడితే అలా కూర్చుంటా, ఎప్పుడు పడితే అప్పుడు వస్తా, ఎప్పుడు పడితే అప్పుడు పోతా. ఇది ఐతుకు సంతతి చేసే పని. దయచేసి మనం ఐతుకుతో పాటు పాలు పంచుకోవద్దు. ఏమయ్యాడు ఇలా విపరీతమైన ధోరణి కలిగి ప్రవర్తించిన వాడు? ఏమయ్యారు? మిగిలిన వాళ్ళందరూ సహవాసం కలిగి, భక్తి కలిగి, భయము కలిగి దేవుని ఆరాధిస్తూ ఉంటే వీడు హఠాత్తుగా ఎలా చెప్పాడా, హలో నేను పడిపోతున్నా అని పడ్డాడా? ఎలా పడ్డాడో చెప్పండి. అకస్మాత్తుగా పడ్డాడు. ఎస్, నువ్వు దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని యొక్క మందిరం అంటే భయము, భక్తి, విలువ లేకపోతే హఠాత్తుగా నీకు నాశనం వస్తుంది. హఠాత్తుగా పడతావు, పడి పోతావు. జాగ్రత్త. అటువంటి స్థితి మన మందిరంలో ఏ ఒక్కరికి రావడానికి వీల్లేదు. ఎందుకని? క్రీస్తు అనే బండ పైన మన జీవితాన్ని, మందిరాన్ని కట్టుకుంటే, ఆ క్రీస్తు అనే బండ పైన కట్టబడినటువంటి మందిరము 4 పిల్లర్స్ కలిగి ఉంటుంది. 1 వాక్యము, 2 సహవాసము, 3 ప్రభుతో కలిసి భోంచేసే అనుభవము, 4 ప్రార్థనా జీవితము. వాక్యము, సహవాసము, భోజనము, ప్రార్థనా జీవితము, ఈ 4 పిల్లర్స్ మీదే మన జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యము, సహవాసము, ప్రభు భోజనము, ప్రార్థనా జీవితము, ఈ 4 కేవలం ఆదివారం మాత్రమే కాదు. అఫ్కోర్స్ ప్రభు భోజనము మీరు కూడుకున్నప్పుడల్లా, లేదా మీరు ఇది చేయున్నప్పుడల్లా, బైబిల్లో ఖచ్చితంగా లేదు ప్రతి వారమా ప్రతి దినమా అని చెప్పి, ఇది మీరు చేయున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. క్రమముగా దేవుని సన్నిధికి రావటం, క్రమముగా సహవాసము కలిగి ఉండటం, క్రమముగా వాక్యమును ధ్యానించటం, క్రమముగా ప్రార్థించటం, ఇది మనకు ఆశీర్వాదం. ఏమిటి పునాది? క్రీస్తే మన జీవిత నిర్మాణానికి పునాది. ఈ పునాది పైన ఏముండాలి? పిల్లర్స్ ఉండాలి. ఆ పిల్లర్స్ ఏమిటి? వాక్యము, సహవాసము, ప్రభు భోజనము, అలాగే 4 ప్రార్థనా జీవితము. ఈ 4 పిల్లర్స్ మీదే ఒక సంఘం కట్టబడుతుంది, ఒక ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. ఉన్నాయా ఈ 4 పిల్లర్స్ నీ జీవితంలో? లేకపోతే ఈరోజు ప్రభువును అడుగు, ప్రభువా క్రమముగా నీ వాక్యాన్ని ధ్యానించే, క్రమముగా నీ సన్నిధికి వచ్చే, క్రమముగా నీ సన్నిధిలో నీ మరణమును పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకొని ప్రచురము చేసే, క్రమముగా ప్రార్థన చేసే జీవితము నాకు దయచేయి. ఎందుకు ప్రార్థన చేయకూడదు? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కటి అల్లవచ్చండి. పరిశుద్ధుడైన తండ్రి, ఆనాడు మందిర నిర్మాణం ప్రారంభమైంది, పునాది వేయబడింది. అయ్యా పునాది ప్రతిదానికి కావాలి, ప్రతి నిర్మాణానికి పునాది కావాలి. మా జీవితం నిర్మించబడాలన్నా, మా ఆత్మీయత, మా కుటుంబము, మాకు ఇవ్వబడిన ప్రతి పని ఒక చక్కని రూపం కలిగి నిర్మించబడాలంటే పునాది కావాలి. ఆ పునాది క్రీస్తై ఉండాలి. క్రీస్తు అనే బండ పైన మా జీవితాలు కట్టబడితే మాత్రమే అయ్యా మేము నిలబడతాం. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా నిలబడతాం. ఎప్పుడు? క్రీస్తు అనే బండ పైన మా జీవితాలు కట్టబడినప్పుడు. అలా కట్టుకునే కృప మాకు దయచేయండి. నన్ను మమ్మలను దర్శించండి. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నాయన, నాలో మాలో ఉన్న ప్రతి లోపమును నీ రక్తములో కడిగి శుద్ధి చేసి పవిత్రపరచండి. ఈ వారమంతా, ఈ నెలంతా నీ మరణమును పునరుద్ధానమును ప్రచురము చేసే జీవితం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.